ನಾರಾಯಣ ಸಮಾರಂಭಾಂ ವ್ಯಾಸ ಶಂಕರ ಮಧ್ಯಮಾಂ ಅಸ್ಮದಾಚಾರ್ಯ ಪರ್ಯಂತಾಂ ವಂದೇ ಗುರು ಪರಂಪರಾಂ. ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಮಹಾವೀರ ದಾವಾಗ್ನಿನ ದಹ್ಯಮಾನಾನ್ ಪ್ರಪನ್ನಾಂ ಸ್ತ್ರಾತು ಮರ್ಹಸಿ. ಇಕ್ಕಡ ನಾರಾಯಣ ಭಟ್ಟಾತ್ರಿ ಒಂದು ಅದ್ಭುತವಿನ ಶ್ಲೋಕಂ ಇಸ್ತಾಳೆ ನಾರಾಯಣಿಯಲ್ಲೂ. ಅಹಹ ಭುವನ ಬಂಧೋ ಪಾಹಿ ಪಾಹೀತಿ ಸರ್ವೇ ಶರಣಮುಪಗತಾಸ್ತ್ವಾಂ ತಾಪಹರ್ತಾರಮೇಕಂ. ಆದಿ ಮಾಟ. తాపాల్ని పోగొట్టడంలో నువ్వొక్కడవే సమర్థుడివయ్యా, ఇంకెవ్వరూ సమర్థులు కారు. ఎందుకంటే తాపం పోగొట్టడం అంటే ఇవాళ వచ్చిన వేడిని పోగొట్టడం కాదు, ఈ అగ్ని కంటే భయంకరమైన తాపాలు నిత్యం నెగళ్ళులా రగులుతున్నాయి మన లోపల తెలుసా. ఆ తాపాలు మూడు, ఆదిభౌతిక ఆధ్యాత్మిక ఆదిదైవిక తాపములతో నిరంతరం రగులుకు పోతున్న జీవులం మనం. ఏ తాపం లేకపోతే అదొక తాపంట, నిరంతరం తాపంతో రగులుకు పోతున్న వాళ్ళమయ్యా. ఈ తాపాలు తొలగిపోతే అదే మోక్షం, మరొకటి ఏమీ లేదండి. మోక్షం ఎక్కడో లేదు, మూడు తాపాలు శాంతిస్తేనే శాంతి శాంతి శాంతి, అదే కైవల్యం. అది ఎవరు ఇవ్వగలడు? ఆయన ఒక్కడే ఇవ్వగలడు, అందుకే పుట్టాడు ఆయన. అందుకే తాపహర్తారమేకం అనే మాట అద్భుతమైన మాట. ఆది భౌతిక ఆది దైవిక ఆధ్యాత్మిక తాపముల్ని పోగొట్టి మోక్షమునివ్వడానికై వచ్చినవాడు. ఈ రహస్యమే భాగవత మాహాత్మ్యకర్త అయిన వ్యాసభగవానుడు సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్తి హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః అన్నాడు. ఒక పండితుడు పట్టుకుని చతుర్థి విభక్తి వచ్చినప్పుడు నమః రాదండి, ద్వితీయ విభక్తి ఉండాలి అని పట్టుకుని ఒకసారి సభలో లాగాడండి. బాబు ఏదో పెద్దల దగ్గర చదువుకున్నాం కనుక విభక్తి జ్ఞానం ఉంది, అందుకే శ్రీకృష్ణాయ నమో నమః అని ఆయన తృప్తి కోసం మార్చామే కానీ వ్యాసుడు రచించినది అది ఋషుల యొక్క వాక్యాలు వేరు, సామాన్యుల సంస్కృత భాష వేరు. కనుక సంస్కృత భాష కూడా ఋషులు చెప్పినప్పుడు వారి వ్యాకరణాలు మన వ్యాకరణాలకు అందవు. అప్పుడప్పుడు శ్రీకృష్ణాయ వయన్నుమహ అనొచ్చు, ఒక్కొక్కప్పుడు శ్రీకృష్ణాయ నమో నమః అనొచ్చు, ఏం తప్పేం లేదు. వయన్నుమహ అనేది వ్యాకరణ రీత్యా తగిందా లేదా అని చర్చ పక్కన పెడదాం. అనూచానంగా వస్తున్నది, పెద్దలు కూడా చదువుతున్నారంటే ఋషి వ్యవహారం ఆర్ష శబ్దమని నమస్కరించుకోవాలి దాన్ని, మరి ఇంకేమీ లేదు. మొత్తానికి తాపత్రయ వినాశాయ ఆ శ్లోకం ఏమి శ్లోకం అండి, చిన్నదే కదా అనుష్టుప్పు కదా అనిపిస్తుంది కానీ మహామంత్రమే. సచ్చిదానంద రూపాయ, కృష్ణుడు అంటే ఏంటో చెప్తున్నాడు ఇక్కడ. విశ్వ ఉత్పత్తి హేతవే జన్మాద్యస్య యతున్వయాదితరతాధేష్వరా. భగవంతుడు అంటే ఏమిటయ్యా అంటే సృష్టిస్థితులయ్యలు ఎవరి వల్ల జరుగుతున్నాయో వాడి భగవంతుడు, ఒక్క మాట అదే విశ్వోత్పత్తి హేతవే. ఆయన కృష్ణుడికి ఎందుకు వచ్చాడు? తాపత్రయ వినాశాయ. కృష్ణావతారం వచ్చినదే తాపత్రయాలు పోగొట్టాడు, ఇంకేం కావాలి. అందుకే అహహ భువన బంధో పాహి పాహీతి సర్వే శరణముపగతాస్త్వాం తాపహర్తారమేకం. అసలు అత్యంత భయంకరమైన తాపత్రయాలనే పోగొట్టగలిగేవాడివి, ఈ దావాగ్ని తాపాన్ని పోగొట్టాడు నీకెంతయ్యా అని శరణి వేడిన వెంటనే ఆ బాలకృష్ణుడు ఆ చిన్ని నోరు తెరిచి అగ్నినంతటిని మృంగివేసి తాపాన్ని పోగొట్టాడు. రెండు పర్యాయాలండి. అలాంటి స్వామి చెంతనుంటే అన్ని ఋతువులు వసంత ఋతువులే అంటాడు మహానుభావుడు వ్యాసదేవుడు. ఇక్కడ ఋతువర్ణన అనేది చాలా అద్భుతమైన ఘట్టాలు. ఒక్కొక్క ఋతువులో రెండు లక్షణాలు ఉంటాయి, ఘోరం అఘోరం. వేసవికాలం చాలా బాగుంటుంది, మరి మామిడి పళ్ళు మల్లెలు ఎప్పుడు దొరుకుతాయండి అన్నాడు ఇక్కడ. మరి వేసవి బాగుంటుందా అంటే అమ్మో ఆ వడగాడ్పులు ఎండా తట్టుకోలేవండి అన్నాడు. వర్షాలు చాలా బాగుంటాయి, పంటలు పండుతాయి, వర్షాలు తట్టుకోలేవు, చలి అంతే. అంటే ప్రతీ కాలంలో ఘోరాఘోర తత్వములతో పరమాత్మ ఉంటాడు. కానీ కృష్ణుడు సంచరించే బృందావనంలో ఋతువులు మారుతూ ఉంటే ప్రతి ఋతువు అందంగానే ఉందిట. ఎందుకంటే కాలరూపుడైన పరమాత్మ సంచరిస్తూ ఉండడంతో బృందావన వాసులకి ప్రతి ఋతువు తన మార్పులతో కనబడుతున్నప్పటికీ అఘోరముగా ఆనందముగానే కనబడుతుంది. కృష్ణుడు కాలరూపుడు అన్నాడు గనక బృందావనంలో ఋతువర్ణన అనేది చాలా అద్భుతంగా వ్యాసుడు చేస్తూ కాలస్వరూపుడైన కృష్ణ పరమాత్మని చూపిస్తాడు. అందుకే వేసవి కూడా నిదాగవర్తనంబు వదలి వసంత లక్షణంబులు పడసూపే అన్నాడు. ఇక్కడ భయంకరమైన వేసవి కూడా వాళ్ళకి తాపంగా అనిపించలేదుట, ఎందుకు అంటే కృష్ణుడు ఉన్నాడు కనుక అన్నారు. అయితే వర్షం వచ్చినప్పుడు నల్లని మేఘం పట్టిందిట, బృందావన వాసులు ఆ మబ్బేం మాకు పక్కర్లే ఈ మబ్బుందిగా అన్నట్ట. కృష్ణుడనే నీలమేఘం ఉంది ఇక్కడ, ఆ మబ్బు తాపం పోగొట్టడానికి వాన కురిపిస్తుంది, కొంతసేపు విసుగు అనిపిస్తుంది, కానీ ఈ మబ్బు నీరు కురిపించదయ్యా అమృతం కురిపిస్తుంది. పైగా ఆ మబ్బులు కొంతకాలం ఖాళీ అవుతాయి, మా స్వామి ఖాళీ కాదు పరిపూర్ణం, అమృతం ఎంత కురిసినా ఇంకా కావాలనిపిస్తుంది. ఇది కృష్ణమేఘం యొక్క లక్షణము. ఇలాంటి రమ్యమైనటువంటి ఋతువుల్లో వర్షాకాలం అయిపోయింది,
కృష్ణమేఘాన్ని చూసుకున్నాం, శరదృతువు వచ్చింది. ఈ శరదృతువు చాలా రమ్యంగా తేటగా ఉన్నది. శరదృతువు వర్ణన కూడా చాలా అద్భుతంగా చేస్తారండి. ఇక్కడ వర్ణనల్లోనే యోగి లక్షణాలు, శాస్త్ర లక్షణాలు, తత్వశాస్త్ర రహస్యాలు ఎన్నో చెప్తాడు ఇక్కడ మహానుభావుడు. మొత్తానికి వాతావరణం అంతా కూడాను ప్రశాంతంగా ఉన్నది ఆ దివ్యమైనటువంటి శరదృతువులో. శరదృతువు అంటేనే తేటదనపు ఋతువు కదా, ఎందుకంటే వర్షాలు పడి పడి వెలుస్తాయి. ఆ వెలిసినప్పుడు భూమిపై ఉన్నటువంటి నీరు తేటబడుతుంది, ఆకాశం మబ్బులు లేక తేటబడుతుంది. అందుకే ప్రతి నెలా పూర్ణిమ వచ్చినా శరత్పూర్ణిమకే ఒక ప్రత్యేకం మనం చెప్తూ ఉంటాం. ఆ తేటదనం యొక్క లక్షణం అది. అలాంటి రమ్యమైన శరదృతు వచ్చింది. ఆ శరదృతు కాలంలో ఒక అద్భుతమైన అంశాన్ని ఇక్కడ వర్ణించబోతున్నారు. ఇది మనకు చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇత్థం శరత్ స్వచ్ఛజలం పద్మాకర సుగంధి నాణ్య విషద్వాయునావాతం సగో గోపాలకోచ్యుత. ఇక బృందావనంలో సరస్సుల్లో నీరు నిర్మలంగా ఉన్నది. పద్మములు బాగా వికసించే శరత్కాల పద్మములు, వాటి నుంచి గాలి వేస్తుందట పద్మములు వించి. ఆ గాలితో బృందావనం అంతా పరిమళిస్తున్నది. ఏమి వర్ణనలండి ఇక్కడ. అద్భుతమైనటువంటి ఆ బృందావనంలో వికసించిన కుసుమాలపై తుమ్మెదులు ఝంకారనాదములు చేస్తూ ఉన్నాయి. అటువంటి స్థితిలో ఆ బృందావనంలోకి ఒక గొప్ప గాయకుడు ప్రవేశిస్తున్నాడు. ఈ శ్లోకం ఉన్నదే, అటువంటి శరత్కాలంలో బృందావనంలోకి ప్రవేశిస్తున్నాడు కృష్ణుడు అనే మాట భక్తయోగులు వినగానే వాళ్ళు హృదయం తాదాత్మ్యం చెంది సమాధి స్థితికి వెళుతుంది. ఈ శ్లోకం వినే సుఖయోగీంద్రుడు తన్మయుడయ్యాడంటారు ఇక్కడ. అటువంటి శ్లోకం ఈ అధ్యాయం అంతా చాలా విశేషమైనది. స్వామివారు ప్రవేశించారు ఇక్కడ. బర్హాపీడం నటవరవపు కర్ణయోకర్ణికారం బిభ్రద్వాస కనక కపిశం వైజయంతీంచమాలాం రంధ్రాన్ వేణోరధర సుధయా పూరయన్ గోపబృందై బృందారణ్యం స్వపదరమణం ప్రావిశద్గీతకీర్తి. ఈ శ్లోకమే మొత్తం కృష్ణ పరమాత్మ యొక్క రమ్యమైన రూపాన్ని చూపిస్తున్నది. ఈ అధ్యాయం పేరు వేణుగీతం. ఇక్కడ మనకు కనబడే మూర్తి ఎవరయ్యా అంటే వేణువు నూదుతున్న కృష్ణమూర్తి. ఇదే వేణుగోపాలమూర్తి. ఇది సామాన్యమైన స్వరూపం కాదండి. ఈ అధ్యాయం తనివి తీరా చెప్పుకుంటే చెప్పుకుంటున్నంతసేపు మన మనస్సులో కృష్ణుడు మెదులుతాడు చాలు. ఆ వేణుగోపాలమూర్తిని ధ్యానం చేస్తూ ఉంటే అంతకుమించిన యోగం మరేమీ లేదు. అందుకు మనం ఒక్కసారి ఆ మూర్తిని హృదయంలో నిలుపుకునే ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నం సఫలీకృతం చేయమని ఆ పరమాత్మను ప్రార్థన చేసుకుందాం. బర్హాపీడం నెమలి పింఛాన్ని ధరించినటువంటి వాడు నటవరవపుహు. నటవరవపుహు అంటే ఒక నటుని వలే శరీరాన్ని స్వీకరించినవాడు, లేకపోతే దానికి దేహం ఏంటండి. అంటే లీలగా ఒక దివ్యమంగళ విగ్రహాన్ని ధరించినవాడు. పైగా ఆయన బృందావనంలోకి వెళ్ళేటప్పటికల్లా అక్కడ గోపకులు, వనచరులు వాళ్ళందరూ కూడా కృష్ణుడికేవో ఇవ్వాలనిపించి కనిపించిన అందమైన పువ్వులను ఇస్తున్నారు. ఆయన ఎవ్వరిని నిరాశపరచరు కదా, ఇచ్చినవన్నీ పెట్టుకుంటున్నట్టు తలపై. అలాగా ఒక కొండగోగు పువ్వులు గుత్తి ఆయన చెవుల్లోంచి వచ్చి పైకి వేలాడుతోంది అన్నాడు. కర్ణయోకర్ణికారం ఎలా వేలాడుతోందయ్యా అంటే ఆ చెక్కిళ్ళపై ప్రతిఫలిస్తోందయ్యా అన్నారు. అంటే చెక్కిళ్ళు అద్దాల్లో ఉన్నాయి, ఆ పువ్వు అందులో ప్రతిఫలిస్తోంది. కర్ణావతం సిత కర్ణికార ప్రభ గండభాగజ్యుతి గడలు కొలుప భువన మోహనమైన భ్రూ విలాసంబుతో వామభాగానత వదనమొప్ప అపసవ్యకర మృదులాంగుళీ చాతురీ షడ్జధ్వనికి మర్మసరణి జూప డాకాలి మీద అడ్డము సాచి నిల్పిన పదన ఖజ్జుతి భూమి ప్రబ్బికొనగా మౌలిపించము కంఠధామమును మెరయ విలసిత గ్రామము గనొక్క వేణువందు బ్రహ్మగాంధర్వ గీతంబు పరగజేసే చతురనటమూర్తి గోపాల చక్రవర్తి చతురనటమూర్తి గోపాల చక్రవర్తి కర్ణావతం సిత కన్నికార ప్రభ గండభాగజ్యుతి గడలు కొలుప. అలా చెక్కిల మీద ప్రతిఫలిస్తూ ఉంటే భువనమోహనమైన భ్రూ విలాసంబుతో వామభాగానత వదనమప్ప. ఆ వేణు ఊదుతున్నప్పుడు ఆ తలని అలా ఎడం వైపు ఉంచేటి స్వామివారు ఆ వేణువు పట్టుకుని ఆ వేణుగానానికి తగ్గట్టుగా కనుబొమ్మలు కదిలిస్తున్నాడు. అది భ్రూ విలాసం భువనమోహనంగా ఉందయ్యా, ఎంత అందంగా ఉండుంటుంది. సాచి సంచలిత లోచనోత్పలం
సామి కుట్మలిత కోమలాధరం వేగవల్గిత కరాంగుళి ముఖం వేణునాదరసికం భజామహే. సచ సంచలిత లోచనోత్పలం, కళ్ళు అరమూర్చాడు, కనుబొమ్మలు పెట్టాడు, ఆ వేణు యొక్క స్వర సంగతులకు తగ్గట్టుగా కదిలిస్తున్నట్టు. పెదవులు ఎలా ఉన్నాయంటే సామి కుట్మలిత సగము మొగ్గవలే ఉన్నటువంటి ఆ పెదవులపై ఆ వేణువును ఆంచి గానం చేస్తూ ఉన్నాడు. వేగవల్గితక రంగుళీ ముఖం, ఆ రంధ్రాలపై చేతుల్ని కదుపుతూ ఉన్నాడు. రంధ్రాన్ వేణో రధర సుధయా పురయన్ గోప బృందై. ఆ పెదవుల నుంచి వస్తున్న అమృతప్రాయమైన వాయువుతో ఆ రంధ్రములు నింపుతూ బిభ్రద్వాస కనక కపిషం వైజయంతించమాలాం పీతాంబరము ధరించి వైజయంతిమాలతో ఉన్నట్ట. అసలు పీతాంబరం వైజయంతిమాల ఎవరికుంటాయండి? ఒక్క వైకుంఠంలో విష్ణువుకు ఉంటాయి, ఇంకెవరికుంటాయి? కానీ కృష్ణుడికి ఉన్నాయి. అంటే శ్రీకృష్ణస్తు భగవాన్ స్వయం నేరుగా దిగి వచ్చాడు కనుక అవే వేషభూషలు. మరేమీలో అదే వనమాల, అదే వైజయంతి, అదే పీతాంబరం, అదే కౌస్తుభం, అదే శ్రీవత్సలాంఛనం అలా ప్రకాశిస్తున్నాడు. మరి లక్ష్మి ఎక్కడుందయ్యా? శరీరం అంతా శోభగా ఉంది ఆవిడే. అటువంటి అద్భుతమైన స్వరూపంతో ఉన్నాడు. ఆ గోప బృందంతో ప్రవేశించాడయ్యా. ఆ విధంగా వామభాగానత వదనమొప్ప అపసవ్యకర మృదులాంగుళి చాతురి షడ్జధ్వనికి మర్మ సరణిజూప డాకాలి మీద అడ్డముసాచి నిల్పిన పదన ఖద్యుతి భూమి ప్రబ్బి కొనగా. పాదాలు అలా పెట్టాడు. దీన్నే అన్నారుగా నారాయణ తీర్థులు వారు, వ్యత్యస్త పాదారవింద విశ్వవందిత ముకుంద అన్నాడు ఇక్కడ. ఆ వ్యత్యస్త పాదం ఎంత రమ్యమైన శబ్దం. అక్కడ పాదం మీద పాదం పెట్టాడు. ఆ పద నఖ ద్యుతి భూమి ప్రబ్బి కొనగా అన్నారు పోతన గారు. ఎంత రమ్యమైన భావం అండి. ఆ పాదాలకున్నటువంటి వేళ్ల పైన ఉన్న గోళ్ల కాంతులతో బృందావనం ప్రకాశిస్తోంది అన్నాడు ఇక్కడ. ఎలా ప్రకాశిస్తోంది అంటే ఆ రెండు పాదాలు అలా పెట్టగానే దాని నుంచి వెన్నెల పరుచుకున్నట్టుందిట. ఎలా ఉండుంటుంది అంటే వదనేందు వినిర్జిత శశి దశధాదేవ పదం ప్రపద్యతే అధికాం శ్రియమస్నుతేతరాం తవ కారుణ్య విజృంభితం కియత్ అంటారు లీలాసుకులు వారు. ఎంత రమ్యమైన భావమో చూడండి. ఆ శరత్కాలం కదా, నిండు పూర్ణిమ వేళ అయి నేను మధ్యాహ్నం కూడా వేణు ఊగుతాడు అనుకోండి, మొత్తానికి ఎవరి ముఖమైనా అందంగా ఉంటే శరచంద్రుడిలా ఉంది అంటారు కదా. ఆ శరచంద్రుడు కృష్ణుడి ముఖం అందంగా ఉందన్నమాట విన్నట్ట. ఒక్కసారి చూసుకుందాం నేను అందమో ఆయన అందమో అని ఆయన ముఖం చూశాడు. ఆయన చిచ్చి నేను దేనికి పనికి వస్తానని సిగ్గుతో 10 ముక్కలైపోయాడు. ఇక్కడ సిగ్గుతో ముక్కలైపోయాడు అంటారే, ఆ చంద్రుడు సిగ్గుతో 10 పాదాల మీద ఆశ్రయించాడు కృష్ణుడికి. వెంటనే అసలే దయామయుడు కదా కృష్ణుడు, అక్కడే ఉండి నాయన అని ఆశీర్వదించేటండి ఇక్కడ. అలా 10 చంద్రుడు, చంద్రుని 10 ఆయన కాలి వేళ్ల 10 అన్నాడు ఇక్కడ. అంటే చంద్రుడిని కత్తిరించి పెట్టినట్టున్నాయట. ఒక్క శ్లోకంలో ఎన్ని వర్ణించారో చూడండి. ఒకటి ఆయన ముఖ సౌందర్యం వర్ణించారు, 2 ఆయన దయ్యని వర్ణించారు. ఆయన అక్కడ ఉండమని చెప్తూ ఉండిపెట్టాను ఇక్కడ. ఇదే నఖదీదితి సంచన్న నమజ్జన తమోగుణ అంటారు. రమ్యమైనటువంటి ఆ కాలివేళ్ల గోళ్ళు ఎలా ఉన్నాయంటే చంద్రుణ్ణి తీసుకొచ్చి 10 కత్తిరించి అతికించినట్లున్నాయి. అప్పుడు మొత్తం 10 అక్కడ ఉన్నాయంటే అర్థం ఏంటి? పూర్ణచంద్రుడు ఉన్నట్టేగా. కానీ అలా నిలపగానే అదంతా ఒక చంద్ర మండలంలో ఉన్నది. ఆ వెన్నెల పరచుకుందయ్యా, పైన వెన్నెలే కాదు క్రింద వెన్నెల ఎంత అద్భుతంగా ఉన్నదో. స్వామి కాలి వేళ్ల గోళ్ల వెన్నెలకి నమస్కారం. అందుకే డాకాలి మీద అడ్డము సాచి నిల్పిన పద నఖద్యుతి భూమి ప్రబ్బి కొనగా మౌళిపించము కంఠధామముని మెరయ వనమాలతో వైజయంతితో ప్రకాశిస్తూ విలసిత గ్రామముగా షడ్జ మధ్యమ గాంధర్వ గ్రామములతో అవి ఎక్కడ ఏ విధంగా ఉంటే మాధుర్యం ఉంటుందో దానికి తగ్గట్లుగా ఒక్క వేణువందు, అది ఒక్క వేణువే ఏకం, ఇంకా ఏ వేణువుకి ఆ శక్తి లేదండి, ఆ ఒక్క వేణువుకి ఉంది. ఒక్క వేణువందు బ్రహ్మగాంధర్వ గీతంబు పరగజేసి, ఆ వచ్చిన గానం ఏమిటయ్యా అంటే బ్రహ్మగాంధర్వం అంట. ఏమి శబ్దం అండి ఇది? ఇక్కడ గాంధర్వం అంటేనే మనకు తెలియదు. ఎవడైనా తీయగా పాడాడు అనిపిస్తే గంధర్వ గాయకుడు అంటావు, ఎందుకంటే అసలు గంధర్వ గానం తెలియదు కనుక. మనుష్యుల గానం బాగుంటే ఆహా అంటావు, దీనికంటే పైది మనుష్య గంధర్వం, దానికంటే పై దేవగంధర్వం, అదే వినలేము. బ్రహ్మగాంధర్వం దేవతలు కూడా వినలేరు. ఆ బ్రహ్మగాంధర్వం ఏమిటయ్యా అంటే అనంతమైన గగనమండలంలో వాయుమండలంలో వ్యాపించిన శబ్దం లోపల నువ్వు మౌనంగా ఉంటే వినబడే ఓంకారానికి కూడా మూలమైన నాదమయ్యా అన్నాడు ఇక్కడ. ఇది రహస్యమైన శబ్దం ఇక్కడ.
ఆ నాదం ఎలా ఉంటుందంటే, లోకానున్ముదయన్ శృతీర్ముఖరయన్ క్షోణీరుగాన్ హర్షయన్ శైలాన్ విద్రవయన్ పశూన్ వివసయన్ గోబృందమానందయన్ గోపాన్ సంభ్రమయన్ మునీన్ ముకుళయన్ సప్తస్వరాన్ జృంభయన్ ఓంకారార్థముదీరయన్ విజయతే వంశీనినాదశిశో వంశీనినాదశిశో. లోకాన్ ఉన్ముదయన్, లోకాల్ని పరవశింపజేస్తుంది ఆ గానం, పిచ్చెక్కిస్తుందండి ఉన్ముదయన్. అంతేకాదు శృతీన్ ముఖరయన్, ఏం పదం వేశాడో, చెవులలో ధ్వనిస్తూ ఉంటుంది శృతీర్ముఖరయన్, ఇది అర్థం కాదయ్యా. శృతీన్ వేదములను ధ్వనింపజేస్తుంటుంది, ఇక్కడ వేదాలకు కూడా మూలమైన నాదం. గోబృందమానందయన్ క్షోణీరుహాన్ హర్షయన్, చెట్లని ఆనందింపజేస్తున్నది. అదేం చిత్రం అంటే, ఆయన ఏ కాలంలో నిలబడి వేణువు వాయించినా మోడి చెట్లు చిగురిస్తున్నాయి, కుసుమిస్తున్నా ఫలిస్తున్నాయి. ఆశ్చర్యమయ్యా, ఈయన వేణుగానం వల్ల ఋతువులు తెలియట్లేదు అన్నారు. ఎంత అద్భుతమైన అంశం ఇక్కడ. రామచంద్రమూర్తి అడవిలోకి చేరగానే శిశిర ఋతువు కనబడలేదు అండి ఇక్కడ. ఆయన అడుగు పెట్టడంతో మోడులు కూడా చిగురించేసాయి, అకాలంలో కుసుమాలు వచ్చేసాయి, ఫలాలు వచ్చేసాయి. ఎందుకంటే స్వామి ఉన్న చోట బీడుతనం మోడుతనం ఉండదుగా. అందుకే క్షోణీరుహాన్ హర్షయన్, వ్రజ సాహిత్యంలో ఒక మాట అన్నది, ఎంత అందమైన మాటో, ఏమనంటే, మా కురుర్రం ధన సమయే మురళీనాదం. స్వామి, ఎప్పుడైనా నువ్వు వేణునాదం చేయగాని వంట వండుకునే సమయంలో మాత్రం చెయ్యకయ్యా అన్నట్టు గోపిక. ఎందుకంటే వంట వండాలంటే ఎండు కట్టెలు మేము పెట్టాలి, మంట పుట్టించాలి. నీ వేణుగానానుకున్న శక్తి ఏమిటంటే ఎండును కూడా మళ్ళీ పచ్చిగా చుగురింపజేసేస్తుంది, అగ్నిని తాపాన్ని ఆర్పేస్తుంది. నీ వేణుగానుకున్న లక్షణం. మేము వంట వండేటప్పుడు కానీ వేణుగానం చేస్తే మేము పెట్టిన ఎండు కట్టెలని చిగురించేస్తాయి, మంటలు ఆరిపోతే ఇంకేం వంట చేసుకుంటామయ్యా అన్నాడు ఇక్కడ. అంటే నువ్వు కానీ అనుగ్రహిస్తే ఇంకా కర్మపాకాలు ఉండవయ్యా అని చెప్పడమే ఇక్కడ. ఆ కర్మలు వండించుకుని తినే అవసరం లేదు ఇంకా. ఏం అద్భుతమైనటువంటిది. పైగా ఆ వేణువులు, ఆ నాదం ఎవరిని పిలవాలో వాళ్ళని పిలుస్తుందండి. వాళ్ళు మాత్రమే పలకగలరు. ఆ నాదానుసంధానం యోగులకే దొరుకుతుంది, వాళ్ళనే తగులుతుంది, వాళ్ళనే పిలుస్తుందయ్యా. నామ సమేతం కృత సంకేతం వాదయతే మృదువేణు, అది అటువంటిది. అది ఆ దివ్యమైనటువంటి ఆ వేణుగానం రంధన సమయంలో మాత్రం చేయకయ్యా. మా కురు రంధన సమయే మా కురు మురళీరవం మధురం నీరసమేధో రసతాం కృషాను రప్యేతి కృషత్వం. అద్భుతమైన భావాన్ని వ్రజ సాహిత్యం చెప్తోంది ఇక్కడ. ఈ స్వరూపాన్ని ఎందుకు ఇంత వర్ణిస్తున్నాం కథలోకి వెళ్లకుండా అంటే, ఈ స్వరూపం మనస్సును నిలిచిపోతే చాలండి. ఈ వెళ్ళిన తర్వాత రాత్రి నిద్దట్లో కూడా వేణుగోపాలమూర్తి కనబడ్డాడనుకోండి, ఉన్నవాళ్ళందరూ యోగులైపోయినట్టే లెక్క. ఎందుకంటే ఆ రూపం నిరంతరం ధ్యానించవలసినది. గాయతి వనమాలి మధురం గాయతి వనమాలి, ఎందుకంటే అధరే వినివేశ్య వంశనాళం వివరాణ్యస్య సలీల మంగుళీభి ముహురం తరయన్ ముహుర్ వివృణ్వత్ మధురం గాయతి మాధవో వనాంతే మధురం గాయతి మాధవో వనాంతే అంటున్నాడు లీలాసుకుడు. ఆ మాట అందిపుచ్చుకుని మరో మహానుభావుడు అంటున్నాడు, గాయతి వనమాలి మధురం గాయతి వనమాలి పుష్ప సుగంధ సుమలయ సమీరే మునిజన సేవిత యమునాతీరే తులసీదామ విభూషణ హరి జలజ భవస్తుత సద్గుణ సౌరీ గాయతి వనమాలి మధురం గాయతి వనమాలి. శంకర భగవత్పాదులు వారు ధ్యానయోగం అని ఒకటి చెప్పిస్తూ అంటాడు, ఈ రూపాన్ని ధ్యానం చేస్తూ ఉంటే చాలయ్యా. అలా ధ్యానం చేస్తూ శరీరం వదిలేసినా పర్వాలేదు. ఆ రూపం ఎలా ఉన్నదంటే, యమునా తట నికటస్థిత బృందావన కాననే మహారమ్యే కల్పద్రుమ తల భూమౌ చరణం చరణోపరి స్థాప్య తిష్టం తం ఘన నీలం స్వతేజసాభాసయం తమిహ విశ్వం పీతాంబర పరిధానం చందన కర్పూర లిప్త సర్వాంగం. ఇలా ధ్యానించమని చెప్పారు ఇక్కడ. యమునా తటంలో బృందావనంలో కల్పవృక్ష మూలంలో ఉన్నట్టు. అంటే బృందావనంలో కల్పవృక్షాలు ఉంటాయండి అంటే, భక్త కల్పవృక్షమే ఉన్నప్పుడు మిగిలిన కల్పవృక్షాలు దిగవా చెప్పండి ఇక్కడ. అటువంటి రమ్యమైన కల్పవృక్షపు మూలంలో తిష్టం తం ఘన నీలం మేఘశ్యామ శరీరంతో ఉన్నాడు. అయితే మేఘశ్యామం అంటే మబ్బులాంటి శరీరం అంటే, ఇది నీలంగా ఉంది నల్లగా ఉంది అనుకుంటున్నావేమో, అందులోంచి వచ్చే వెలుగే ప్రపంచంలో వెలుగులన్నింటినీ వెలిగిస్తుంది అయ్యా. స్వతేజసా భాసయంతం
ఇహ విశ్వం అటువంటి పీతాంబర పరిధానం చందన కర్పూరలిప్త సర్వాంగం అటువంటి రమ్యమైన స్వరూపం దీన్ని ధ్యానించాలి. ఇంకేం కావాలి? ఆ రూపమే, ఆ రూపమే నా ప్రాణప్రయాణ సమయంలో కూడా నా ముందుండుగాక అంటున్నాడు ఇక్కడ లీలాసుకుల వారు. వ్యత్యస్తపాదమవతం సితబర్హి బర్ఘం సాచీకృతానన నివేశిత వేణురంధ్రం తేజపరం పరమకారుణికం పురస్తాత్ ప్రాణప్రయాణ సమయే మమ సన్నిధత్తాం ప్రాణప్రయాణ సమయే మమ సన్నిధత్తాం. ఈ ప్రాణాలు వదిలేసే సమయంలో ఆ మూర్తి ఎదురుగా ఉండాలి. అప్పుడు ఎదురుగా ఉండాలంటే ఎప్పుడు ఎదలో ఉండాలి తెలుసుకోండి. నిరంతర ధ్యానం ఎటువంటి స్వరూపం అంటే వ్యత్యస్త పాదం అవతంసిత బర్హి బర్గం సాచీకృతానం నివేశిత వేణురంధ్రం. ఆ కనబడుతున్న రూపం ఏదో మానవాకృతి అనుకుంటున్నారా? తేజపరం పరమకారుణికం, అది కేవలం పరమాత్మ యొక్క తేజస్వరూపము, కేవల దయమూర్తి కట్టేలా కనబడుతుందయ్యా. పరమకరుణ కృష్ణావతారానికి మరొక లక్షణం, పరమకారుణికావతారం, పరమకరుణ సర్వోత్కృష్టమైన కరుణ. అటువంటి కరుణతో స్వామి రూపం ధరించి కనబడుతున్నాడు. ఆ స్వామి రూపాన్ని అలా ధ్యానిస్తే చాలండి, జన్మకి ఇంకేమీ అక్కర్లే. ఎందుకంటే ఆయన వేణువూదుతున్నాడని సత్యం తెలుసుకో అన్నాడు. ఆ వేణువే నాదం, ఆ నాదమే ప్రాణం. అందుకే నాదము ప్రాణము ఈ పాట అందరిలో సాగుతోంది. ఇక్కడ కూర్చుని మీలో నాలో అందరిలో ఆ పాట ఆగిపోతే ఒక్కళ్ళు లేడు. ఇక్కడ వేదం చెప్తోంది, అయ్యా నీ ఆలోచనలు రుక్కులు, నీ ఆచరణలు యజస్సులు, నీ ప్రాణములు సామములు అని చెప్తోంది. ఇది ఒక రహస్యం, ప్రాణగానం. ఇది ప్రతివారిలో లయాత్మకంగా సాగుతోంది. మనలు ఊపిరిదుతున్న వాడెవడో తెలుసుకో, ఈశాన ప్రాణద ప్రాణ వాణ్ణి గ్రహించు అన్నాడు. ఆ వేణువేదయ్యా అంటే నీ వెన్నుదండమేనయ్యా అన్నాడు. ఇక్కడ ఈ వెన్నుదండాన్ని పరిశీలించమన్నాడు. ఎప్పుడైనా వేణువు ఎవరైనా చూసారా అంటే చూసుంటారు. వేణువుని పరిశీలించండి. రెండు రకాల వేణువులు ఉంటాయి, ఇంకో రకం లేదు. ఒకటి ఏడు రంధ్రాల వేణువు, అంటే ఆరు రంధ్రాలు ఒకవైపు ఉంటాయి, ఏడవ రంధ్రం పైన ఉంటుంది. ఇంకోటి తొమ్మిది రంధ్రాల వేణువు, రెండిటికీ యోగం ఉన్నది. అందుకే భారతీయుల సంగీతం కూడా వినోద విద్య కాదు, మోక్ష విద్య. సంగీతం కూడా యోగంగా చేసుకున్న భారత జాతికి నమస్కారం అండి. ఇక్కడ ఆ వేణువు ఏమిటయ్యా అంటే నిగమ శిరోర్థము కలిగిన అటువంటిది ఆ వేణువు. అందుకే సామ నిగమ జసుధామయ గాన విచక్షణ గుణశీల దయాల వాల మాంపాలయ వేద శిరో మాతృజ సప్తస్వర నాదాచల దీప స్వీకృత యాదవ కుల మురళీ వాదన వినోద మోహనకర త్యాగరాజ వందనీయ సామజవరగమన సాధుహృత్సారసాబ్జ పాల కాలాతీత విఖ్యాత కాలాతీత నాదం కాలానుగుణంగా స్వరరాగలయబద్ధమే కనబడుతూ వినబడుతూ ఉన్నదయ్యా. ఆ నాదం అచలం, అచలమైన నాదము స్వరాది కంపనములతో చలమై కనిపిస్తున్నది. ఇది ఒక రహస్యం. అచలనాదమే స్వీకృత యాదవ కుల మురళి. ఆ మూర్తిని ఒక్కసారి ధ్యానించాలండి, ఎంత రమ్యమైన మూర్తో. సరిగ్గా ఆరు రంధ్రాలు ఒకవైపు ఉంటాయి, ఏడవ రంధ్రం పైన ఉంటుంది. ఏడవ రంధ్రం దగ్గర పెదవి ఉంటుంది, అక్కడి నుంచి అచలమైనటువంటి నాదం వస్తుంది. ఆ రంధ్రాల వైపు వచ్చేటప్పటికల్లా ఈ వేళ్ళు దాన్ని కప్పి విప్పి చూపించేటప్పటికల్లా అచలనాదం చలమై స్వరాది కంపనాలతో గానమవుతోంది. ఇప్పుడు ఇంత గానం వినబడుతోంది కదా వేణువు నుంచి. వేణువు ఎంత బాగుందో, మంచి గానం చేసింది అంటావా? ఎంత బాగా ఊదేడో తెలుసుకోవాలి. కనుక ఇక్కడ ఉన్న వేణువులు ఊదుతున్న వాడిని తెలుసుకోవాలి అయ్యా అన్నాడు ఇక్కడ. ఆ తెలుసుకునే సాధన అంతర్ముఖంగా చేయాలి. చేసినప్పుడు మనలో ఆ వెన్నుదండంలో ప్రధాన రంధ్రం పైనుంది, ఏడవ రంధ్రం. ఆ బ్రహ్మరంధ్రం నుంచే ఆ పరమేశ్వర శక్తి ఊదుతూ ఉంటే మిగిలిన ఆరు రంధ్రాలు, మనశ్చక్ర, ఆకాశచక్ర, వాయుచక్ర, అగ్నిచక్ర, జలచక్ర, భూచక్రములైనటువంటి ఆజ్ఞాచక్ర, విశుద్ధి, అనాహత, మణిపూర, స్వాధిష్టాన, మూలాధార అనే చక్రాల నుంచి ఆ నాదాన్ని ప్రసరింపజేస్తున్న వాడు బ్రహ్మరంధ్రస్థానం నుంచి ఊదుతున్నాడు. ఆ నాదతత్వాన్ని ఆ పెదవిని పట్టుకోగలగాలండి. అక్కడ ఉన్నటువంటి ఆ తత్వాన్ని, ఆ మధుర మకరంద మాధుర్యభరితమైనటువంటి ఆ అమృతస్వరూపమైన అచల దీపాన్ని పట్టుకోవాలి ఇక్కడ. దీన్ని బట్టి ఆయన ఊదుతున్న వేణువులు ఏమిటో అర్థమయ్యే కదా. ఇప్పుడు కృష్ణుడు ఎక్కడ ఊదకుండా ఉన్నాడు? అందరిలో ఉన్నాడు. ఊదుతున్న వాడిని ధ్యానించాలి లోపల. ఎక్కడున్నాడంటే ఇంత ఊదుతూ ఆ బృందావనమనే సహస్రారంలో ప్రకాశిస్తున్న కృష్ణ పరమాత్మకి నమస్కారం ఇక్కడ. ఇది దివ్య భావన. అలా అనుకున్నావా సరిపోయింది, లేదా నవరంధ్రాత్మకమైనటువంటి ఈ శరీరంలో నిరంతరం జరుగుతున్న నాదాన్ని పరిశీలించు. యోగాలన్నిట్లో
అద్వైతం నాదయోగాన్ని మాత్రమే అంగీకరించింది, మిగిలిన యోగములన్నీ అద్వైత సిద్ధికి పనికిరావు, నాదయోగమే. అంత రహస్యం ఉందండి. కానీ కృష్ణ పరమాత్మ వేణు పట్టి ఊదుతున్నాడంటే నాలో ప్రాణ నాదాన్ని ఊదుతున్నటువంటి స్వామి అని భావించగలిగితే చాలు. ఇంత తత్వం ఉంది. పైగా నిలబడిన భంగిమ ఎంత బాగున్నదో అండి. ఇలా స్ట్రైట్గా నిలబడలే స్వామివారు, వంగున్నట్ట. శిరస్సు నుంచి కంఠం వరకు ఒక వంపు, కంఠం నుంచి కటి వరకు ఒక వంపు, కటి నుంచి పాదం వరకు ఒక వంపు, మూడు వంపులు త్రిభంగి. ఆ త్రిభంగి ఆకృతితో ఉన్నాడు. రామకృష్ణ పరమహంస అంటాడు, మా కృష్ణ పరమాత్మ అంత వంగిపోయాడు ఏంటయ్యా అంటే భక్తుల కోసం అంత ఫ్లెక్సిబుల్గా ఉంటాడయ్యా అని చెప్పాడు. ఎంత రమ్యమైన భావన చెప్పాడండి ఇక్కడ. అసలు ఈ మూడు వంకలు ఏమిటయ్యా అంటే అకార ఉకార మకారాత్మకమైన ప్రణవస్వరూపమే తానని చెప్తూ, అందుకు ఓంకారార్థముదీరయన్, ఓంకారాన్ని వినిపించడం కాదు ఓంకార అర్థముదీరయన్, ఓంకారకానికి కూడా గమ్యమైన అవ్యక్తనాదమేదో అది ఆ వేణునాథం నుంచి తగులుతోంది జీవుడి యొక్క హృదయానికి, తెలుసుకోండి ఇక్కడ. అందుకే లోకానున్మోదయన్ శృతీర్ముఖరయన్ క్షోణీరుహాన్ హర్షయన్ శైలాన్ విద్రవయన్, కొండల్ని కరిగిస్తున్నది ఆ నాదం. పశూన్ వ్యవసాయన్, ఆవులు మైమరచిపోయి వింటున్నాయి, అవి ముందు గడ్డి కొరుకుతున్నాయట, కృష్ణ వేణుగానం వినగానే అవి నిలబడుతున్నాయి. ఆ నిలబడి వేణు వింటూ గడ్డి కొరకడం కాదు, గడ్డి కొరకడం మర్చిపోయేట, నోట్లో ఉండిపోయిందండి గడ్డి, అలా బొమ్మల్లా నిలబడిపోయాయి. అంటే తన శరీరమనే తాను మరిచిపోయినటువంటి స్థితి సమాధి కాక ఇంకేంటండి ఇక్కడ. పశూన్ వ్యవసాయన్ గోబృందమానందయన్ గోపాన్ సంభ్రమయన్, గోపాకులు ఆశ్చర్యపోయారు, ఎందుకంటే మాకు ఉన్నాయి మురళి కొట్టాలి, ఈ నాదం మేము పలికించలేకపోతున్నాం, అందరి దగ్గర అవే వెదురు ముక్కలు అని ఎవరూ పలికించలేని నాదం అయ్యాది ఇక్కడ. సామాన్యమా కానీ మహత్వం వెదురులో కాదు పెదవిలో ఉంది ఇక్కడ. అందుకే గోపాన్ సంభ్రమయన్ మునీన్ ముకుళయన్, ఏమి మాట చెప్పాడో, మునులు ముడుచుకుపోతున్నారట. ఇదేమిటండి అంటే ఆ వేణునాదం వినగానే మునుల హృదయాలు అంతర్ముఖములైపోతున్నాయని చెప్పాడు. మునీన్ ముకుళయన్ సప్తస్వరాన్ దృంభయన్ ప్రాణానల సంయోగముచే ప్రణవనాదము సప్తస్వరములై వరిగే అన్నాడు నాద బ్రహ్మ త్యాగరాజస్వామి వారు. అది సప్తస్వరాన్ జృంభయన్ ఓంకారార్థముదీరయన్ విజయతే వంశీ నినాద శిశోహో. అటువంటి వేణుగోపాల మూర్తి ఆ శరత్కాలమునందు తన గోప బృందంతో కలిసి బృందావనంలో ప్రవేశించి ఆ కల్పవృక్షపు నీడ వేణుగానాన్ని చేస్తూ ఉన్నాడు. ఆ వేణుగానానికి సమ్మోహితులై ఏ జీవులనుద్దేశించి ఆయన చేస్తున్నాడు, జీవులు కదిలి వచ్చారు వాళ్ళే గోపికలు. ఆ గోపికలు వచ్చి ఆ కృష్ణ పరమాత్మ వేణుగానానికి పరవశించి తన్మయులైపోయారు. ఆ తర్వాత వాళ్ళ ఇళ్లకు వాళ్ళు చేరుకుని ఆ వేణుగాన వైభవాన్ని తలంచుకుని తలంచుకుని వర్ణిస్తున్నారు.